పవన్ కళ్యాణ్ మా చిన్నబాబును తిట్టాడు అనేసి డిఎంకే కార్యకర్తలు అభిమానులు అందరూ బాధపడుతున్నారన్నమాట దీంతో పాటు పెద్ద స్టాలిన్ కూడా బాధపడుతున్నాడు చిన్న స్టాలిన్ కూడా బాధపడుతున్నాడు సరే ఈ బాధ మర్చిపోకం ముందే పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాధ పెట్టడానికి ఇంకొక ట్వీట్ చేస్తాడనమాట ఇవాళ ఈ నెల సెవెంటీన్త్ అక్టోబర్న ఏఐడిఎంకే ఫార్మేషన్ డే అనమాట ఫిఫ్టీ థర్డ్ ఫార్మేషన్ డే ఈ సందర్భంగా ఆయన ఎంజీఆర్ గారిని పొగొడుతూ ఏఐడిఎంకేకి విష్ చేశారనమాట సో ఇది చూసిన డిఎంకే అభిమానులు కార్యకర్తలు లీడర్స్ అంతా యో యో కొట్టుకుంటున్నారు అనమాట ఒక పక్క మొన్న జరిగిన బాధకి ఇంకా మేము కోలుకోలేదు మళ్ళీ ఇంకా ఇది ఇది ఎక్కడ దాడి అని ఫీల్ అవుతున్నారు ఒక పక్క ఒక పక్క ఏమో ఏఎంకే కార్యకర్తలు అభిమానులు లీడర్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు అనమాట పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది అనేసి సో చెప్ పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు అనమాట ఫ్యూచర్ లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏఐడిఎంకే కి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది అనేది అసలే తమిళనాడులో బీజేపీ పక్కన తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారనమాట దాని తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడు యాడ్ అయ్యి ఏఐడిఎంకే తో కలిసి ఒక్కసారిగా కంటెస్ట్ చేస్తున్నారంటే మాత్రం వీళ్ళకి దూలు తీరిపోతుంది ఎందుకంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు దాంతోపాటు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు ఎంతమంది ఉన్నారో కూడా తెలుసు అసలు అందులో ఇప్పుడు టీడీపీ కూడా పొత్తులో ఉంది ఇప్పుడు ఆ కేడర్ కూడా అక్కడ వాళ్ళ అభిమానులు కూడా అందరికి మూకమ్ముడిగా ఓట్లు వేశారంటే పెద్ద స్టాలిన్ చిన్న స్టాలిన్ ఇంట్లో ఆరామ్స్ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు పెద్ద స్టాలిన్ ఏమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు చిన్న స్టాలిన్ ఏమో మళ్ళీ సినిమాలు చేసుకుంటాడు అది హీరోగా చూడాలి ఈ ట్వీట్ ఎన్నికల మతలబ్బేంటి ఈ ట్వీట్ వెనకాల అర్థము పరమార్థం ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది అనమాట అసలు